అంటే చాలా మంది పేర్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే బ్యాంకాక్ పిల్ల గాని ప్రభాకర్ కొడుకు గాని క్రికెటర్ వేణు గాని టిక్ టాక్ దుర్గారావు గాని ఇలా చాలా మంది పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు కంటెస్టెంట్స్ అంటే మన దుర్గారావు గాని మన క్రికెట్లో కొంతమంది మన జబర్దస్త్లో కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఇంకా మొత్తం ఎందుకు చెప్పాలి అని నేను అనుకున్న విధంగా ఇప్పుడు మీరు సోషల్ మీడియా నుంచి వచ్చారని చెప్తున్నాను వాళ్ళల్లో నాకు దుర్గారావు కానీ ఇంకా మన హైపదర అది అలాంటి వాళ్ళు వస్తే కూడా చూడాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా పోయినసారి మన బిగ్ బాస్కి ఎంత డౌన్ అయిందో వాళ్ళు కానీ కంటెస్ట్ కనుక వస్తే ఈసారి బిగ్ బాస్ ప్రతి ఒక్కరు చూసారన్న ఎందుకంటే పోయిన సీజన్ అటుపోయిన సీజన్ పోయిన సీజన్ చాలా మంది చూడలే నాకు తెలిసినంత వరకు అంతెందుకు అన్న సగం నేను చూసే తర్వాత ఎందుకు నాకు అంతగా ఇంట్రెస్ట్ రాలే అప్పుడు పోయిన సీజన్ అటుపోయిన సీజన్ అంత ఇంట్రెస్ట్ లేదనమాట పోయిన సీజన్ అందుకు నేను కూడా సరిగ్గా చూడలే ఈ సీజన్ గట్ మటుకు వీళ్ళు దుర్గారావు వాళ్ళ వైఫ్ కానీ మన ఆది వీళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే మెయిన్గా అంటే వీళ్ళు రారనుకో కానీ వీళ్ళు వస్తే బాగుండని అనిపించేది అంటే సూర్య గారు సుధీర్ గారు శీను గారు ఇలాంటి వాళ్ళు వస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇప్పుడు బిజీ అయిపోయారు కదా సినిమాస్లో దాంట్లో. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ వల్ల మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏందని సాయంత్రం పిల్లలందరితో కలిసి మేము ఈ షో చూడట్లేదని చెప్పి కొంతమంది కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ బిగ్ బాస్ షో అనేది ఆపేయండి, దీనివల్ల సమాజానికి అసలు మెసేజ్ లేదని చెప్పి చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే మన సిపిఐ నారాయణ కూడా సిపిఎం నారాయణ కూడా ఆయన ఏమన్నారంటే ఇది బ్రౌతల్ హౌజ్తో పోల్చారు. ఏ విధంగా చూస్తారు, నిజంగానే ఆ వల్గర్ కంటెంట్ అక్కడ నిజంగానే ఫ్యామిలీతో చూడనట్టు ఉందా ఆ షో అనేది? అంటే అలా ఏం లేదు, ఫ్యామిలీతోనే చూడాల్సిందే. ఏమంటే వాళ్ళు చేసే ప్రవర్తన వల్ల కొంతమందికి అలా అనిపించవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన షో. అంటే కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? కొంచెం కాదన్న, చెప్తున్నా కదా పోయిన సీజన్ అస్సలు మీరు అన్నట్టు ఫ్యామిలీతో చూడాలని ఎవరికి లేదు. పోయినసారి చెప్తున్నాం కదా ఎవరో ఇప్పుడు కొంతమంది లేడీస్ కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ ఇష్టమైన వాళ్ళు వాళ్ళ కోసం చూసారేమో అని ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ ఇయర్ అలా కాకుండా కొద్దిగా మారుస్తే మటుకు షో ఎక్కడికో వెళ్ళిపోద్ది. పోయినసారి ప్రవీణ్ సారీ ఫైమా వీళ్ళు వచ్చారు అలాంటి వ్యక్తులు కాకుండా ఇప్పుడు ఇంకా కొంతమంది మన చెప్పాం కదా ఆది వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే కూడా బాగుందని కోరుకుంటున్నాను. అది కాక పోయినసారి కంటెంట్ కన్నా కొద్దిగా మారుస్తే అంటే కొత్తగా చేసి దాంట్లో ఎమోషనల్ చూపిస్తున్నారు, సింగర్స్ని పెడుతున్నారు, ప్రతి ఒక్కరు పెడుతున్నారు కదా దానికి మించి కొద్దిగా మార్చాలి ఆ ఎమోషన్స్ ఇంకా బిల్డ్ చేయాలి. ఎమోషనల్స్ అయితే బాగున్నాయి దాంట్లో నో ప్రాబ్లమ్స్, బట్ ఇంకోటి ఏంటంటే లవ్ ఎఫర్ట్స్ అన్న అలాంటి లవ్ ఎఫర్ట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే టాస్కులు కూడా సరిగ్గా చేయట్లేదు. అదైతే పక్క టాస్క్లు వస్తున్నాయంటే చేయట్లేదు ఎవరు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయిపోతారుగా దాంట్లో రిలేషన్లో ఉంటారు, ఆ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళొక టీం వీళ్ళొక టీం ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి పోటీ ఉన్నప్పుడు పక్క ఒక బాయ్ కంటెంట్ కన్సిడర్ అయితే వెళ్ళిపోతుండు అంటే త్యాగం చేస్తుండ అనమాట. అరే నా ఆపోజిట్ వచ్చింది కరెక్ట్ నాకే పడింది పోటీ అన్నట్టు అబ్బాయి తక్కువైపోతుండు అవతల వాళ్ళ రిలేషన్ని బిల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఆ రిలేషన్లు కూడా ఈసారి పెట్టకూడదు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ రిలేషన్స్ ఉన్నాయంటే ఏమవుతుందంటే షో కూడా కొద్దిగా అరే ఎప్పుడు ఇదేనా అనే విధంగా మైండ్లో సెట్ అవుద్ది. అలా అనిపించింది అనుకో రిలేషన్స్ పెట్టి ఇట్లా ఒక్క భోజనం అని పెట్టారనుకో ఈసారి కూడా చాలామంది చూడరన్న. ఎందుకంటే ఈ మధ్యన బేబీ సినిమా చూశారు అలాంటివి చూసి కూడా ఇంకా లవ్ ఎఫెక్ట్స్ అనే బయట అంటారు. నాకు తెలిసినంత వరకు రిలేషన్షిప్ అయితే వద్దు, పెట్టకుంటేనే బాగుంటుంది అన్న. ఎలా అంటే ఎలా వచ్చా స్టార్టింగ్లో ఎలా వస్తారు ఎలా వస్తారు సోలో వస్తారు అలానే షోని సోలోగానే చేసుకుంటూ పోతే బాగుంటుంది. వెయిటింగ్ ఎప్పుడు అన్న? ఈసారి అయితే చెప్తున్నా కదన్న ఈసారి నేను అనుకున్నట్టు విధానం ఉందంటే చాలా నేను నాకు వీలైతే అక్కడ ఛాయిస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను, చాలా ఇంట్రెస్ట్ ఉందన్న పక్కా చెప్తున్నా. నేను ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నా, నాకు తెలిసి ఒక 5-6 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అంటే ఎప్పుడు వస్తుందా మనకి నచ్చిన వాళ్ళు వస్తారా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. ఈసారి అయితే నేనే కదన్న ఈసారి కొత్త ఎపిసోడ్ ఏమంటారు కొత్త సీజన్ కదా 7th సీజన్ ఎవరు రాబోతున్నారని ప్రతి
కరిక అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా సీజన్లు చూసాం, ఆ సీజన్ కానీ ఈ సీజన్ బెటర్ కావాలని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ.